ప్రారంభించాలి. క్రైస్తవ విశ్వాసం యొక్క వాక్యానుసారమైన జీవనశైలిని గురించిన తరగతులు నిర్వహించాలి. దీనికి తమ జీవనశైలిని మాదిరిగా చూపించే ఉపదేశకులు కావాలి. విశ్వాసులు ఈ ఊరుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఇచ్చిన సలహాలను అనుసరించాలి. ఇప్పటికే ఈ చిక్కుల్లో పడి ఉన్న విశ్వాసులు వాటి నుండి బయటపడటకు సలహాలు తీసుకుని పాటించాలి. సేవకులు వీరితో కలిసి ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేయాలి. ధనాపేక్ష దురాశలను గూర్చిన ఈ అత్యవసరమైన బోధ మన సంఘాలలో లేకపోవట వలన జరుగుతున్న అగాయిత్యాలు మరికొన్ని మనం పరిశీలిందాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మన సంఘాల్లో ఈ ధనాపేక్షను దురాశను రెచ్చగొట్టే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఏజెన్సీల్లో చిక్కుకొని తమ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎండబెట్టుకున్నవారు లేరా? వారి యథార్థత వారి విశ్వాసము, వారి ప్రార్థన, వారి ఆధ్యాత్మిక క్రమశిక్షణ సాక్ష్యం ముక్కలు చెక్కలైపోలేదా? హెబ్రీ పత్రిక 13:5 మనం చూస్తే ధనాపేక్ష లేని వారై కలిగిన వాడితో తృప్తి పొందండి అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇక్కడ వృత్తి పనులో, చేతి పనులో, వ్యవసాయమో, చిన్నపాటి ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ భార్యభర్తలు, పిల్లలు చక్కని సాధారణ జీవితం గడుపుతూ దేవుని సంఘములో ఎదుగుతూ అకస్మాత్తుగా దుబాయ్కో, కువైట్కో వెళ్ళిపోతుంటారు. 2-3 సంవత్సరాలు భార్యభర్తలు ఒకరిని ఒకరు ఎడబాసి ఉంటారు. ఎంతో అన్యోన్యంగా అనుదినము కలిసి జీవించే ఆ భార్యభర్తలను ధనాపేక్ష దురాశలు వేరు చేయగా కొందరు శారీరక శోధనల్లో పడి భర్త అక్కడ, భార్య ఇక్కడ అక్రమ నడవడికలలో చిక్కుకుపోతున్నారు. అకస్మాత్తుగా వచ్చిన డబ్బును బట్టి వారి పిల్లలు దురలవాట్లకు లోనైపోయి ఎవరి అదుపు ఆజ్ఞలు లేనందున విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పాడైపోతున్నారు. నడి సముద్రంలో ఓడ బద్దలై మునిగిపోయినట్లు కుటుంబాలు చెదిరిపోతున్నాయి. ఇక వారి సంఘ సహవాసం, ఆధ్యాత్మిక జీవితం విషయమై చెప్పుకునేదేముంది? గమనించండి, సాధారణమైన జీవితాన్ని గడుపుకుంటూ దేవుని సంఘములో ఎంతో ఆసక్తితో కొనసాగుచూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచున్న కొందరు ధనాపేక్షతో, దురాశలతో రియల్ ఎస్టేట్ అను ఒక అక్రమ వ్యాపారంలో అడుగు పెడుతూ ఉన్నారు. ఆ అడ్డగోలు లాభాలకు అలవాటు పడి అబద్ధ కోరులై తమ ఆధ్యాత్మిక జీవితాన్ని మంటగలుపుకుంటున్నారు కదా. అకస్మాత్తుగా మేడలు, మిద్దెలు, వెండి బంగారాలు, వస్తువాహనాలు వచ్చి పడిపోతున్నాయి. ఇక వారు ఆధ్యాత్మిక నియంత్రణలో ఎలా ఉండగలరు? ప్రారంభంలో వారికి ఉన్న ప్రార్థన, పరిశుద్ధతను, అలాగే వారి నిష్ట, వాటిని గురించినటువంటి ఆలోచన వారికి ఇక ఎక్కడ ఉంటుంది? దినమంతా దుర్వ్యసనాలతో సహవాసం, అనగా దుర్వ్యసనాలు కలిగిన వారితో, దుర్వ్యాసన పరులతో సహవాసం చేయవలసి వచ్చే ఈ దుర్వ్యాపారంలో ఏ అలవాటుకు గురి కాకుండా ఎంతకాలం వారు నిగ్రహించుకోగలరు? అవివేకయుక్తములను, హానికరములైన ఈ దురాశ ఆధ్యాత్మిక నష్టములో ముంచివేసి నాశనానికి గురి చేయదా? మనము ఆ సామెత గ్రంథములో 28:6 ఒక మాట చదువుతాం. ఈ సమయంలో సామెత గ్రంథం 28:6 నేను చదువుతాను, వినండి. అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 6 వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. అనగా వంచనతో, అబద్ధములతో, దురాశతో, ధనాపేక్షతో డబ్బు సంపాదించవచ్చు, కానీ అతడు దేవుని దృష్టిలో యోగ్యుడు కాదు. తన ఆధ్యాత్మిక జీవితాన్ని తానే నాశనం చేసుకోవడానికి అవి కారణాలుగా ఉంటాయి తప్ప తాను ఆధ్యాత్మికంగా నిలబడడానికి తనకు వీలు కాదు. కనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మరొక కోవకు చెందిన వారిని కూడా చూపిస్తాను. దేవుని దయవలన బాగా చదువుకున్నాను, మంచి ప్రభుత్వ ఉద్యోగం నాకు దొరికింది అని చెప్పుకునే కొందరు క్రైస్తవులు ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత లంచాలకు అలవాటు పడిపోయారు. దొంగ లెక్కలు వ్రాసి కాజేసిన డబ్బుతో బినామీ పేర్ల మీద ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు.
వారికి న్యాయముగా వచ్చే జీతంతో వారు తమ కుటుంబమును పోషించుకుంటూ పిల్లలను చదివించుకొనుటే కష్టంగా ఉండొచ్చు. ఒక సొంత వాహనం, ఒక సొంత ఇల్లు కలిగుంటకు ఏదో ఒక బ్యాంక్ లోను ద్వారా ప్రయత్నం చేసే పరిస్థితి. కానీ వారికి రెండు మూడు ఇళ్ళు ఉంటాయి, రెండు మూడు ఖాళీ స్థలాలు ఉంటాయి, వెండి బంగారపు ఆభరణాలు ఉంటాయి, ఎక్కడొకటి అక్కడొకటి అన్నట్టుగా ఎక్కడెక్కడో ఏవేవో వారు ఆ స్థిరాస్తులుగా చేసుకుంటూ ఉంటారు. వారి పుట్టినరోజులు జరిగితే, పెళ్లి రోజులు జరిగితే హై క్లాస్ విందులు ఇస్తారు, విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతుంటారు. ఇవన్నీ వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వారెంత అక్రమార్జన పరులైన క్రైస్తవులలో మనం అర్థం చేసుకోలేమా? ఇలాంటి వారు మన సంఘాల్లో లేరా? ఈ ధనాపేక్షతో ఉద్యోగస్తులైన యవనులు కూడా, తాము పెండ్లాడబోయేవారు కూడా ఉద్యోగస్తులై ఉండాలని వెదికి వెదికి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు ఉద్యోగస్తులైన భర్తలు తమ తమ భార్యల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి, కొందరు లంచాలు కూడా ఇచ్చి భార్య ఉద్యోగాన్ని సాధిస్తున్నారు. భర్త ఒక చోట, భార్య మరో చోట ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వారాంతములో కలుసుకుంటుంటారు. ఇదేమి దాంపత్యం? ఇది భార్య భర్తలకు దేవుడు ఆదేశించిన అనుబంధ జీవితమా? గమనించండి, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకునుట దేవుని సంకల్పమైతే, నానా ప్రయత్నాలతో లేని ఉద్యోగాలను సంపాదించి భార్యకు లేక భార్యను దూరం చేసుకునే క్రైస్తవ భర్త ధనాపేక్ష ఎంత పరాకాష్ఠకు చేరిందో తేటగా కనబడలేదా? భర్త ఒక చోట ఉద్యోగం, భార్య మరో చోట ఉద్యోగం, పిల్లలు హాస్టలు. కొన్ని క్రైస్తవ కుటుంబాలు ధనాపేక్షలో పడిపోయి సంవత్సరాలు తరబడి ఇదే దుస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. వారి పిల్లల్ని పై చదువులు చదివించాలి, వారిని విదేశాలు పంపించాలని విదేశ వ్యామోహం. మరి వారి యొక్క దుస్థితికి, ఆధ్యాత్మిక దుస్థితిలో వారిని త్రోసివేస్తున్నట్లుగా చూస్తాం. వీటిలో కొందరైతే నైతిక జీవిత విలువలు కూడా కోల్పోయి రహస్యంగా మరో రకమైన బ్రతుకు అలవాటు పడి అదే బ్రతుకు బ్రతుకుతూ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వీరికి ఉద్యోగాలే ముఖ్యం, వీరి పిల్లల చదువే ముఖ్యం, వీరికి మరొక ధ్యాస లేదు, క్రైస్తవ విలువలను గురించి వీరు ఆలోచించరు. కనుక ఇదే విధంగా ఉద్యోగాలలో ఉన్న అనేక మందిని నేను జ్ఞాపకం చేసుకుంటూ చెబుతూ ఉన్నాను. వారు ఆ విధంగా వారి కుటుంబ జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నారు. ధనాపేక్షకులోనైనా మరికొంతమంది క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు, ధనాన్ని కూర్చుకుంటున్నారు, స్కీముల్లో షేర్స్లో డబ్బు పెట్టి 10 రెట్లు 50 రెట్లు ఇంకెన్నో రెట్లు వస్తుందని దురాశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో తప్పేముంది అనే ఈ తెల్లజోదం వైట్ గ్యాంబ్లింగ్లో పడి కొట్టుకుపోతున్నారు. ఏ విధంగా ఒకటిని రెండు చేయాలా అనే ఆలోచనలతోనే రాత్రింబగళ్ళు గడిపేస్తూ ఉంటారు. వీరికి సమాజంలో ఎంత విలువ ఉన్నా దేవుని సంఘం యొక్క దృష్టిలో ఆధ్యాత్మికంగా అణగారిపోయిన వారి లెక్కల్లోనే పడి ఉంటారు. వీరికి సంపాదనే ముఖ్యం, సంఘం ఆరాధన ఆధ్యాత్మిక జీవిత క్రమశిక్షణలు రెండో స్థానానికి త్రోసివేయబడి ఏదో మూల నుండి మూలుగుతున్నట్టుంటాయి. ఇప్పుడు చెప్పండి, వీరంతా విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొని గాయాలు చేసుకున్నట్లేదా? వారి మనసాక్షికి తెలుసు, చూసేవారికి కూడా చాలా వరకు తెలుస్తుంది. వారి గాయాలు కట్టుకొని ఆలోచన వారికి ఉండదు. ధనాపేక్ష వారిని మత్తులను చేసి వారి ఆధ్యాత్మిక జీవితానికి కలిగిన పుండ్లలో నుండి వచ్చే దుర్వాసన వారు ఏమాత్రం పట్టించుకోకుండా చేస్తూ ఉంది. ఇవన్నీ విన్నాక అవును, ఇహలోక భోగభాగ్యాలను గూర్చిన బోధ సంఘాలలో అత్యవసరమే అనిపిస్తుందా? ఈ బోధలేని సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎంతో స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ వారి అంతము దుఃఖకరమే. ఈ వాక్యాలు వింటున్న ప్రియులారా, ఇందులో నీ కథ ఉందనిపిస్తుందా? అవును, ఇది నా కథే అనుకుంటే కథను మార్చుకో, నీ ధనాపేక్షను పాత్రపెట్టు, దురాశలను చంపుకో, నీ కథను సుఖాంతం చేసుకో. కనుక పౌలు మరి నిజంగా ఈ తిమోతికి రాస్తూ విశ్వాసులకు ఆజ్ఞాపించమనక ముందు తనకు ఆజ్ఞాపించి చెప్పినటువంటి మాటలను మనం చూశాము. ఇక మనము ఇంతవరకు ధనాపేక్షకులను గురించి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం.
వారిటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారో మనం చూశాం. తర్వాత పౌలు ఇప్పటికే ధనవంతులైన వారిని గూర్చి ఈ 6వ అధ్యాయం 17-19 వచనాల్లో చెప్పిన మాటలను కూడా ధ్యానిద్దాం. వారెలా ధనవంతులయ్యారో ఇక్కడ మనము ఎవరిని ఆరా తీసే పని పెట్టుకోవద్దు. కానీ ధనవంతులైన క్రైస్తవులకు చేయవలసిన బోధ మనము ఆలోచన చేయవలసి ఉంది. అసలు ధనవంతులు అంటే ఎవరు, పేదలంటే ఎవరు, అది ముందు మనం తెలుసుకోవాలి. ఇది చాలా సున్నితమైనటువంటి మాట. ధనవంతులు అనగా వారి అనుదిన అవసరములు తీరగా ఇంకా మిగులులో ఉన్నవారు ధనవంతులు. అంటే ఆ మిగులు బంగారం రూపంలో లేక వెండి, భూములు, ఇండ్లు లేక బ్యాంక్ డిపాజిట్స్ రూపంలో ఉండొచ్చు. కనుక వారికి అనుదిన అవసరాలు తీర్చబడగా మిగిలిపోయిన వాటిని ఆ విధమైన రూపాల్లోనికి మార్చి అది వారి ఆస్తులుగా కూడగట్టుకుని ఉంటూ ఉన్నారు. పేదలంటే ఎవరు, వారి అనుదిన అవసరతలు కూడా సరిగా తీర్చబడక ఇబ్బందులు పడుతూ రోజులను వెళ్లబుచ్చుకునేవారు పేదలు. దీన్ని బట్టి మనలను మనం అంచనా వేసుకోవచ్చు. అయితే క్రైస్తవుల్లో ఈ రెండు తరగతుల వారు ఉంటారు. కాబట్టి పేదలైన క్రైస్తవులకు ప్రభు పలికిన గొప్ప శుభవచనమున్నది. లూకాసువార్త 6వ అధ్యాయం 20వచనంలో బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎంత చక్కని మాట. పేదలకు దేవుని యొక్క ఇలాంటి గొప్ప శుభవచనాలు బైబిల్లో మరికొన్ని చోట్ల మనం చూస్తాం. పేదలైన క్రైస్తవులు వేటితో తృప్తి చెందాలో పౌలు చాలా చక్కగా చెప్పాడు. ఈ తిమోతి మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం ఆ మాటలు చూడొచ్చు. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 9వ వచనంలో పేదలైనటువంటి వారు కలిగి ఉన్న ఉన్నత స్థితి యందు వారు అతిశయించాలి అని చెప్పాడు. ఈ విధంగా మనం చూస్తే ఈ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో 9వ వచనంలో ఆగూరు పరిశుద్ధ దేవుని జ్ఞానం పొందిన తరువాత ఈ తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం చూడండి, ఎంత మంచి మాట. సామెతల గ్రంథంలో ఆయన చేసిన తీర్మానం, ఆగూరు తాను అంతవరకు పశుప్రాయుడిగా ఉన్నాను, దేవుని గురించిన పరిశుద్ధ జ్ఞానం ఎరగని వాడనై ఆ జ్ఞానం నేను పొందగోరి పొందిన తరువాత నేను ఈ విధంగా తీర్మానం చేసుకున్నాను. ఆ వచనాలు చదువుతాను. సామెత గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఇది తాను 2 మనవులు అని చెప్పాడు. మొదటి మనవి తన ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పాడు 8వ వచనంలో. అయితే 2వ మనవి 8వ వచనం 2వ భాగంలో పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. అనగా నేను పేదవాడుగా వద్దు, ఐశ్వర్యముగా వద్దు, తగిన జీవితం నేను జీవించాలి. మొదటగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి వేడుకున్నాడు. 2వదిగా తన ఈ లోకములో ఒక సామాన్యమైన జీవితం జీవించే వ్యక్తిగా ఆయన కోరుకుంటున్నాడు. కనుక క్రైస్తవులు ధనవంతులకు పేదలకు సమాంతరంగా బ్రతకాలి అనేది ఆగూరు మాటల్లో ఉన్నటువంటి భావం, దాని తాత్పర్యం. అనగా ధనమెంత కలిగి ఉన్నా ధనవంతులుగా బ్రతకకూడదు, ఎంత పేదరికమున్నా పేదల్లా మనం బ్రతకనక్కరలేదు, మనం సమాంతర జీవులుగా ఉండాలి. క్రైస్తవులు ఈ విషయాల్లో సమాంతరంగా ఉండాలి. అయితే ధనవంతులను గూర్చి ప్రభు చెప్పిన మాట ధనవంతులైన క్రైస్తవుల గుండెకు గురిపెట్టిన ఒక తుపాగులాగా కనబడుతూ ఉంటుంది. ఆ మాటను మనము మొట్టమొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం 24వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 23-24 వచనాలు గమనించండి ఈ మాటలు. మనము దేవుని వాక్యాన్ని చాలాసార్లు ఇలాంటివి చదువుతూ ఉన్నాం, కానీ వాటి సరిగా మన లెక్కల్లోకి తీసుకున్నందువలన మనకు అవి అర్థం కాకుండా పోని. చదువుతారు వినండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది నిజముగా ఒక తుపాకు మన గుండె మీదకి గురిపెట్టిన మాటగా కనిపిస్తుంది. తరువాత యాకోబు పత్రికలో మరొక మాట చూడండి, 5వ అధ్యాయము మొదట
మొదటి నుండి 5 వచనాలు నేను చదువుతాను. ఇదిగో ధనవంతులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమిట్లు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాడి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్యదినములందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేతులు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగు ప్రభు యొక్క చెవులలో చొచ్చున్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటరి అనేటువంటి ఈ మాట ఆ తుపాకి ట్రిగ్గర్లాగా అనిపించడం లేదా? చివరిగా లూకా సువార్త 16వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. లూకా సువార్త 16:22 కూడా చదువుతాను, ఆ మాటలు కూడా జాగ్రత్తగా వినండి. 16:22, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అని వ్రాయబడి ఉంది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి